ముక్కలు ముక్కలుగా నరికి నాయన కాళ్ళ దగ్గర పడేద్దాంరా. అడుంటి మీద చిన్న కాటు కూడా పని నీకు ఇల్లేదో అని తోలుకుని ఇంటికిరా. పిచ్చక్కి నరికో వినాయక, ఓసారి వేసేయమంటావు ఓసారి వదిలేయమంటావు, తమాషాగా ఉందా? ఏమొచ్చుండదు నీకు, వచ్చి చూడరా నీకే తెలుస్తుంది. నన్నేసేద్దామన్ననా? కత్తులు సుమోలు ఆటోలు బానే ఉంది. ఎర్రి బొటన్లరా పదరా నాయన దగ్గరికి. ఎలా లేదు బాబాయ్, ఇప్పుడు అర్థమైందా నీ బాబు ఎందుకు నన్ను వదిలేమన్నాడో? అన్న నమస్తే అన్న, ఎలాను? ఇంకేం కాలేదురా. ఓకే, మా వాళ్ళని అక్కడేసేస్తారో అని తెగ టెన్షన్ పడిపోయాను. అయినా ఎందుకన్నా నేనంటే నీకు అంత కోపం? నువ్వు చేసే నాటుసారా, గంజాయి, మట్కా, మాండ్రాక్స్ ఇలాంటి వాటి వల్ల మా బస్తీ వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అందుకే పట్టించాను. అన్నా నిన్ను తంతే నీ కొడుకు వస్తాడు, నీ కొడుకుందంటే నువ్వు వస్తావు, ఇద్దరిని కలిపి తంతే నువ్వు పెంచుకున్న పందులు వస్తాయి. నా మీదకి వస్తే ఇలాగే నా వాళ్ళంతా వస్తారు. నీకప్పుడు చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఈ తిరుపతితో కేలైనా డీలైనా పక్కాగా ఉంటాను. తేడా వచ్చిందో మబ్బు మబ్బు వదిలిపోద్దే మబ్బు వదిలిపోద్దే. రండి 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 రండి, దయచేయండి. ఏంట్రా పోలీసులు వచ్చారు? చలి చీమలు అన్ని కలిసి సర్పాన్ని చంపినట్టు, గడ్డిపోచులు అన్ని కలిసి ఏనుగుని బంధించినట్టు, కలిసికట్టుగా ఉంటే కానిదే లేదని మీరంతా మరోసారి రుజువు చేశారు. గుడ్ న్యూస్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అదే సమయంలో నేను మీ బస్తీ మీద రైడ్ చేశాను. ఇవన్నీ దొరికాయి చూడండి, బ్రౌన్ షుగర్, రెడ్ షుగర్. కావాలని పెడితే ఎందుకు దొరకవు? ఏ తిరుపతి, యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ తిరుపతి మీద సెయ్యి పడిందంటే ఆ సెయ్యి మీ స్టేషన్ కుమారికి. ఏసీపీ నరసింహ, ఉగ్ర నరసింహ, అందరిని లోపలేసి కుమ్మనంటే పైకి వచ్చేసరికి మీ పిల్లలు కూడా గుర్తుపట్టరు. గోళ పెట్టకు, నీకు కావాల్సింది నేనే కదా. బాబాయ్ నువ్వు మధ్యలో వచ్చావంటే నా మీద ఒట్టే తీసుకురండి. మా వ్యాపారం మీద నిప్పులు పోతున్నావు అనాల్సింది. 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40
టికెట్లు కావదా? 1 2 3 మూడు టికెట్లు. 48 48 48. 48 ఏంటి? బ్లాక్ సర్. బ్లాక్. ఏమ్మా సార్ ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలియకుండా నా ఇంద్ర పని చేస్తున్నావా? కమిషనర్ గారే. నమస్కారం సార్. కొంపు తీసి వాటా ఇమ్మంటారే ఏంటి? అదేం కుదరదమ్మా, ఇది నా కష్టార్జితం.
ఖర్చులకి డబ్బు లేదు. మీరంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కుతారు. ఎందుకు టికెట్స్ కావాలా వద్దా? అక్కర్లేదు, నువ్వు ఏసీపీ కూతురు అయిపోయావు. అంతేలే, అప్పనంగా దూరేస్తున్నారా? మీ పోలీసు వాళ్ళంతా ఇంతే. చూసారా ప్రజలారా, వేరే ఎవరైనా బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే మక్కలు ఎరగదని బొక్కలో తోసేవాళ్ళు. నేను పోలీసు వాడి కూతుర్నని నన్ను వదిలేస్తున్నారు. అయ్యో, కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే కూలింగ్ గ్లాస్ పెట్టి చూస్తారా? అన్యాయాన్ని ఆపేయకుండా ఇంత మంది భారతీయులుండి షకీలా సినిమా చూసి చూస్తారా? పోలీసులు చేసే అన్యాయాలకి మిత్రపక్షాలుగా సపోర్టింగ్ చేస్తారా? సార్, ఇంకాసేపు ఉంటే అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసేటట్టు. అవును సార్, అరెస్ట్ చేసి స్టేషన్ కి. చిన్న పిల్లడు, ఏ తిరుపతి ఎందుకు రే దెబ్బలు? ఏ, నిన్ను కొడుతుంటే నా కూతురు బాధపడుతుంది, ఆ తర్వాత వదిలేనా వదిలేనా అని ప్రాధేయపడుతుంది, వదిలేస్తే మర్చిపోతానని ఒట్టు వేస్తుంది. లాస్ట్ లో ఇంకొకడిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటుంది. మ్యాటర్ ఫినిష్. నా సర్వీస్ లో ఎన్ని చూడలేదురా మీలాంటి పిచ్చి ప్రేమలు రాసుకు. నరసింహం సార్, కమిషనర్ గారు. సారీ మజ్ను. ఎస్ సార్. ఈ అమ్మాయి నీ కూతురేనా? అవును సార్. ఏం చేసింది సార్? సిగ్గులేదయా నీకు? పోలీస్ ఆఫీసర్ అయ్యండి, కూతురు చేతి బ్లాక్ లో టికెట్లు అమ్మిస్తావా? ఏంటి సార్ మీరు అనేది? అమ్మా, బ్లాక్ లో టికెట్లు అమ్మామా? బ్లాక్ టికెట్లు అమ్మేవాడు నీకు నచ్చలేదని లేని కేసు పెట్టి అరెస్ట్ చేసి కొడుతున్నావుగా? అవే బ్లాక్ టికెట్లు ఇప్పుడు నేను అమ్ముతున్నాను. ఏం చేస్తావో చెయ్యి చూద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను కూడా సెల్లవే. ఈ మధ్య దీనికి పిచ్చెక్కింది సార్. సార్, ఈ ఒక్కసారికి వదిలేదు సార్ నా ముఖం చూసి. అలాగే అలాగేనా? ఏ కమిషనర్, నువ్వు ఈయనకు పై ఆఫీసర్వా, ఈయన నీకు పై ఆఫీసరా? ఆయన చెప్పినట్టు నువ్వు వింటున్నావంటే నీకు పోస్ట్ తప్ప పవర్స్ ఏం లేవన్నమాట. వేస్ట్ గా రాకినా నర్సింహం. సారీ సార్. ఏ నర్మే, నర్ మూసుకుంటావా లేదా? జనక, నువ్వు మూసిన్న లవర్ ని వదిలేస్తేనే మూసుకుంటాను, లేకపోతే కమిషనర్ ముక్కు మీద గుద్దుతాడు. ఆయన నిన్ను నల్లమల ఫారెస్ట్ కి ట్రాన్స్ఫర్ గుద్దుతాడు. వదిలేస్తా. సార్కి సారీ చెప్ప. ముందు తిరుపతిని వదిలిపోయి. వాడిని వదలండియా. సారీ చెప్ప. సారీ సార్, ఇంకెప్పుడు మీకు అమ్మను. అంటే అదే సార్, ఇంకెవరికి అమ్మదు. ఈసారి అమ్మిందంటే నీ ఉద్యోగం ఓడబీక్తా. అప్పుడు నువ్వు బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవాల్సి వస్తుంది. గుర్తుంచుకో. థాంక్ యూ సార్, బాయ్. నన్ను 4 గంటల లోపల పెట్టినందుకే నీ ముందు సిఐ శ్రీకాకుళం ట్రాన్స్ఫర్. అలాంటిది నువ్వు నన్ను 24 గంటల లాకప్ లో టార్చర్ పెట్టావు. ఇక నీ పని చెక్కిడిగిడే. ఏమయ్య ప్రసాద్ బాబు, అసెంబ్లీ ప్యాకప్ పెన్నింటికి దాన్ని ప్యాకప్ అనరండి, వాయిదా అంటారు. చెయ్యి, ఈ సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ అయితే ఇలాగే ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు. సారీ సార్. సర్లే, డేట్లు ఎప్పుడు తగ్గించావు? డేట్లు మనమేమండి, స్పీకర్ ఇస్తాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు? 11 డేస్ కంటిన్యూ షెడ్యూల్. ఎవరా వాళ్ళు? మీ ఫ్యాన్స్ బాబు. ఏంటి జనం పలచబడిపోయారు? ఈ మధ్యాహ్నం రిలీజ్ అయిన మీ జపాన్ బాబు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కదండి, దాని ఇంపాక్ట్. జంగారెడ్డిగూడెంలో సినిమా తీసి జపాన్ బాబుని పేరు పెట్టాడు. ఎవరు చూస్తారు? ఎన్నని కాస్తాం, ఎన్నని మోస్తాం. ఏదన్నా అంటే హీరోస్ మోనోపోలి అంటారు. బాయ్. ఆయన వచ్చిందాక మీరేనా ఉండండి. రావయా, నీ ఫ్యాన్సా నా ఫ్యాన్సా? నీ ఫ్యాన్స్ ఏలండి. వస్తున్నాగా. ఈ మధ్యన మీ డాన్స్ మూమెంట్స్ లో గ్రేస్ తగ్గిందని జనం అనుకుంటున్నారు. ఇంకా అన్నారా? అనుకుంటున్నారు సార్. అనుకున్న వాళ్ళు వచ్చి చేయమనవయా, డాన్స్ ఇది ఆశ మనిషి కాదు. సరే, అలా ఆరేస్తూ చెప్పి ఆ పెడకల సప్ ఏదో కంపోజ్ చేయమను, నెక్స్ట్ పిక్చర్ లో చేద్దాం. మహానుభావుడు నాకు బ్రేక్ ఇచ్చాడు. మీరు గొప్ప బ్రేక్ డాన్సర్ అని ఈ టైమింగ్ సినిమాలో చూపెట్టు. అది నీ పని కదరా. ఈ మధ్యన అసెంబ్లీలో మీ వాయిస్ బొత్తుగా వినపట్టలేదని జనం అనుకుంటున్నారు బాబు. డబ్బింగ్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందాయా? అటు అసెంబ్లీ ఇటు యాక్టింగ్ రెండు చేయలేక చచ్చిపోతున్నాను అనుకో. పోనీ, ఏదో ఒకటి మానేయండి. ఒకటే నువ్వు చేస్తావా? మరి అదే నెగిటివ్ గా థింక్ చేయకయా. సినిమా అంటే నేను నెగిటివ్ కాదు బాబు, పాలిటిక్స్ కదా.
మన నెక్స్ట్ పిక్చర్ హీరోయిన్ అండి బెల్లి బల్లి కాదు సార్ మిస్ బెల్లి ఫ్రమ్ బాంబే బెల్లియా బాగుంది థాంక్స్ కార్డు పట్టుకోవడం కమాన్ ఐసే బేబీ వెరీ గుడ్ అన్నట్టు డాన్స్ వచ్చా వచ్చేస్తే పర్లేదు నేను నేర్పుతాను అవసరం లేదు సార్ మన లారెన్స్ నేర్పుతాను అన్నాడు అన్నాడా తీసేయండి ఆ లెక్కన ముందు నిన్ను పీకేయండి వాగుతాను వినపడిందా సార్ వినపడేలా కనవ కదా నువ్వు సారీ కొత్త వాళ్ళని అంకరించేయండి అయ్యా కరెక్ట్ మాట అన్నారు సార్ అప్పుడే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి వీడౌట్ డైలాగ్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ సార్ మీ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం నియమించిన ఏసీపీ నరసింహాని సార్ ఆ సారీ బ్రదర్ ఆ బల్లి బెల్లి నువ్వు నా మేకప్ రూమ్ లోకి వెళ్ళి మేకప్ టెస్ట్ చేయించుకో ఆల్రెడీ చేశాం సార్ మరొకసారి చేయించుకో నీవయ్యా ఓకే సార్ బెల్లమ్మ సార్ నేను మీ ఫ్యాన్ ని మీ నిప్పు జ్వాలలు సిరి 10 టైమ్స్ చూశాను నిప్పు జ్వాలలు అదే సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ కిరసనాల పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడే అది అతను ఫ్యామిలీ ప్రాబ్లం సినిమా గురించి ఏం చచ్చిపోలేదు అతను అసెంబ్లీకి వెళ్ళారా ఈ కాస్ట్యూమ్స్ తోనా కాస్ట్యూమ్ చేంజ్ చేయాలా ఆ ఎంపీ తీసేలారా బాబు ఇలాగి ఓకేనా వావ్ బ్రిలియంట్ దేనికైనా స్పాంటనిటీ ఉండాలి ప్రసాద్ అందుకే నేను వెనకబడిపోయా మీరు ముందు పదండి రాను వెనకాల హాయ్ ప్రసాద్ బాబు ఈ యాక్షన్ పిక్చర్లు చేయలేకపోతున్నానా ఆ కత్తులు ఎత్తడం గొడ్డలు ఎత్తడం చాలా ట్రబుల్ సమ్గా ఉంది ఇదిగో ఆ కొత్త ప్రొడ్యూసర్ చెప్పి నా మీద హ్యాపీ డేస్ లాంటి కాలేజీ లవ్ సబ్జెక్ట్ ఒకటి ప్లాన్ చేయమను అప్పుడు గానీ ఆ ప్రొడ్యూసర్ దోలు తీరదు ఏంటో తిడతాం మిమ్మల్ని కాదు సార్ ఆ ప్రొడ్యూసర్ ని మీరు రియాక్ట్ అవుతారు ఎందుకు నెక్స్ట్ పిక్చర్ నువ్వు ఉండవు ఇద్దరం ఉండవులేండి వేరే ఫీల్డ్ చూసుకోవాల్సిందే పదండి బాంబే ప్రసాద్ బాబు త్వరగా అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోవాలయా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మ నరసింహం చెప్పు ఏ హీరో అమ్మ నీకు డబ్బులు ఇచ్చాడు ఆ తమిళ హీరో కన్నడ హీరో సార్ నాకు తెలియదు సార్ సస్పెండ్ రావే ప్రసాద్ కొత్త సినిమాకి మంచి కథ దొరికింది ఉండండి సార్ ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేయడం ఒక నిమిషం ఆలస్యం అయితే బాగుంది ఏ కారులో ఏ బాగుంది సార్ మాము అబ్ సమజ్ గయానా నేను ఇచ్చిన చిక్కెడి కడితే అక్కడ బ్లాస్ట్ ఇక్కడ నీ పని ఓష్ ఇప్పుడేమైంది ఆడు ఉద్యోగం కూడా ఆ ఏసీపీ గారి కూతురు ఎగ్గేసుకుని ఆ తిరుపతి గారిని బట్టి తిరుగుతుండీ తెలుసా సరే సరే ఆలోచిద్దాం ఉండరా ఎప్పుడు దానికి వాంతులు వచ్చాయంక ఏం చేద్దాం అంటావు ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు చేసిన చాలు గమ్మునుండు ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తా ఎందుకు వచ్చి నీ క్లాస్ మాస్ పంతాలు నీకేం తెలియదు ఊరుకో 10 లక్షలు పందం కాసింది మీరు ఓడిపోయింది మీరు తీరా గబ్బొద్దు కీర్తన కావాలి అంటే మీ పోలీస్ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని తిరుపతిని సెల్లో పెట్టించి కొట్టించింది కూడా మీరే తప్పంతా మీరే చేశారు ఒకసారి ఆలోచించండి నమస్కారం నరసింహం గారు కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా సార్ కబురు చేసి పిలిపిస్తే అధికారం అవుతుంది అదే కలుపుకోవాలని వస్తే బంధుత్వం మా పిల్లగాడు మీ అమ్మాయిని ఇష్టపడతా ఉంటాడు మీరు ఓకే అంటే వెంటనే పెళ్లి జరిపించారు దేవుడు వరం అందిస్తే కాదని మూర్ఖుడు ఎవరు ఉంటారు సార్ కానీ ఏమన్నా ప్రాబ్లమా తిరుపతి ఒక రాక్షసుడు తిరుపతి రాక్షసుడు కదా దేవుడు ఆయన దేవుడు వీడు రాక్షసుడు నా కూతురుని మాయా చేశాడు అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లం గా ఉంది నువ్వేం భయపడదియా అంత నేను చూసుకుంటాను ఆల్రెడీ ఆ తిరుపతి గడు నా లిస్ట్ లో ఉండడు మనం ఎవరికి తెలియకుండా గుళ్ళో కళ్యాణం జరిపించాడు అవును మామగారు ఎలాగైనా సరే కీర్తన పెళ్లి నన్ను ఆశీర్వదించండి మావయ్య అత్తయ్య మీరు కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు నా వాళ్ళంతా పోయారనుకుంటున్నారా నాకు మీరంతా లేరా
నా పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి. మేళతాళాలు మధురై నుంచి రావాలి, మేకప్ వాళ్ళు బాంబే నుంచి రావాలి, బంగారం తనిష్క్ లోనే కొనాలి. ఈ పెళ్లి తర్వాత మేము అడుక్కు తినాలి. ఏమంటున్నారు అత్తయ్య? మన రేంజ్ కి తగ్గట్టుగా మాట్లాడామంటున్నానమ్మా. ఏంటి మామయ్య, మీకు అలా గ్రాండ్ గా చేయడం ఇష్టం లేదా? చేసేద్దాం కాదు మొద్దు, చేసుకుందాం అనాలి. మీ పిల్లకి మా ఊండ్ నచ్చినట్టున్నాడు, ఎంటనే లగ్గాలు పెట్టిచ్చేద్దాం బావా. మధ్య మధ్యలో వచ్చిపోతుండండి, మిమ్మల్ని అత్తయ్యని వినాయక్ ని చూడకుండా నేను ఉండలేను.